ఇవాళ చిట్ ఫండ్ కంపెనీ మీద ఇంత చేస్తున్నారు కదండి, మీరు ఇట్లా కనుక వేరే చిట్ ఫండ్ కంపెనీని కానీ వీళ్ళ భారతీయ సిమెంట్స్ని కానీ ఇంకో దాన్ని కానీ టార్గెట్ చేస్తే వెంటనే ఆ కంపెనీ కుప్పకూలిపోతుందా లేదా చెప్పండి. భయపడిపోతారు జనం ఆ కంపెనీ ఎందుకు మనకు ఆ కంపెనీతోటి మన డబ్బులు మనం తీసేసుకుందాం చెప్పనుకుంటారు. ఫస్ట్ షేర్లు ఉంటే అమ్మేసుకుంటారు, మీరు చిట్ ఫండ్ ఇది కనుక ఉంటే మాది మాకు ఇచ్చేయండి అంటారు, లేకపోతే కట్టడం మానేస్తారు కొత్తగా చెట్లు. కానీ జరిగిందా? మీరు ఇంత అరాచకం చేశారు కదా, వెళ్ళి అక్కడ పడ్డారు, ఆంధ్రాలో ఉన్నటువంటి మార్గదర్శి బ్రాంచ్ల మీద పడ్డారు, ఇప్పుడు మేనేజర్లు అరెస్ట్ చేశారు, వాళ్ళకి ఏం అంటే మేనేజర్ వాళ్ళకి ఏం చేశాడు ఏం చేశాడు, అందరూ అరెస్ట్ చేశారు. అంటే ఒక రకమైన భయోత్పాతాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు అన్ని చోట్ల. ఆ లోపలికి వెళ్ళి ఆ మార్గదర్శి బ్రాంచ్లో పోలీసులు వీళ్ళంతా కూర్చుంటే సిఐడి వాళ్ళు నేచురల్గా కస్టమర్స్ అంతా భయపడతారు కదా, ఏమవుతుంది ఈ కంపెనీ అని. అయినా కూడా వాళ్ళకి ఒక రూపాయి కూడా బిజినెస్ తగ్గలేదు కదా ఇంత చేసినా.